ఈరోజు ప్రధాన దినపత్రికలకు సంబంధించి ఏం రాస్తున్నాయి అనేది కూడా చూద్దాం. రైట్, మొత్తానికి గవర్నర్ ప్రసంగం నిన్న చేసిల్లు, అసెంబ్లీ సమావేశాల వేళ గవర్నర్ ప్రసంగం అనేది మీరు చూసేళ్ళు. సో ఆ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి వాస్తవ కోణాలను కూడా మనం కాసేపు అయితే తెలంగాణ ప్రజల ముందుంచే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళసై వేదికపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అంటూ కూడా చూడొచ్చు. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు ఇస్తాం, నిర్దిష్ట సమయంలో 6 గ్యారంటీల అమలు, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు కులగణన, నూతన పారిశ్రామిక ఎంఎస్ఎంఈ ఇంధన పాలసీ, 50 నుంచి 100 ఎకరాలలో ఏఐసిటి ఏర్పాటు గవర్నర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. బడ్జెట్ పెట్టి 4 రోజులే, 12 రోజులు నడపాలన్న బీఆర్ఎస్, కేసీఆర్ కోరిన బీఎస్సీ ఆ సమావేశానికి హరీష్ను అనుమతించని స్పీకర్, ప్రతిపక్ష నేతకు ఇరుకు గది, సాంప్రదాయ విరుద్ధంగా ఛాంబర్ తొలగింపు, అన్ని అసత్య అర్ధసత్యాలే, రుణమపి, పంట బోగస్, నిరుద్యోగ వృత్తి ప్రస్తావనేది, గ్యాస్ గృహజ్యోతి మినహా మిగిలిన హామీల గతేంటి, సంగతేంటి, మిగిలింది 40 రోజులే, ఈలోగా కోడు వస్తే గవర్నర్ స్పీచ్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. అయితే ఈ అంశానికి సంబంధించి మీరు ఒకసారి చూడాలి నిజమేది, ఎందుకంటే తెలంగాణ బిడ్డలారా వాస్తవాన్ని మనం ఒకసారి అంచనా వేయగలగాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే మీకు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, కానీ నిజం. ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే ఒకసారి గవర్నర్ మాట్లాడిన విషయాలు చూడండి. Realizing the 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented. Paragraph 5 lo governor gari prasangamlo 6 guarantees lo 2 guarantees ippatike amalu chesam ane oka artha satyanni chepparu. 6 guarantees lo unnai 13, andulo em chepparu governor gari cheta 2 guarantees amalu chesamu. Iyo ikkada unna iyo ide amsam ok sari inuri telangana prajalara. People, the 2 guarantees have already been implemented. Paragraph 5 lo governor gari prasangamlo 6 guarantees lo 2 guarantees ippatike amalu chesam ane oka artha satyanni chepparu. 6 guarantees lo unnai 13, andulo em chepparu governor gari cheta 2 guarantees amalu chesamu. Okati, mahilalaku uchita bus prayanam ani chepparu. Idi mahalakshmi kinda 3 intilo okati maatrame మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 6 గ్యారంటీల్లో 1 మహాలక్ష్మి. మహాలక్ష్మిలో ఏమున్నాయి? 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకు 2500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు. ఈ 3 అమలు చేస్తే 1 గ్యారంటీ అమలైనట్టు లెక్క. కానీ 3 1 మాత్రమే చేసి 1 గ్యారంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను రైట్ విన్నారు కదా, మాజీ మంత్రి హరీష్ రావు ఏం చెప్పిండంటే ఇది 6 గ్యారంటీలు అండి, మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి చూడొచ్చు మొత్తానికి ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది కూడా ఒకసారి చూస్తే వాస్తవానికి తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలకు సంబంధించి ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే 6 గ్యారంటీలలో ప్రధానంగా కూడా మహిళలకు అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అనేది ప్రధానమైన అంశం. దీంట్లో మహాలక్ష్మి పేరులో ఉన్నాయి 3 అంశాలు ఉంటాయి. దాంట్లో ప్రతి నెల 2500 కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఈ 3 అంశాలలో 1 మాత్రమే అది. ఇక దానితో పాటుగా మిగతా 6 గ్యారంటీలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే మనందరికీ తెలుసు 60 రోజులు పూర్తయిపోయింది, ఇక మిగిలింది కేవలం 40 రోజులు మాత్రమే. ఇక కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అగ్ని పరీక్ష అని చెప్తున్నారు కదా, ఎస్ నిజమే, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక క్షణక్షణం యుగంలా గడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపు భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలను ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలను కనుక అమలు చేయలేకపోతే విపక్షాల నుంచి ఎదురుదాడి కావచ్చు, ప్రజల నుంచి ఒత్తిడి కావచ్చు, పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలకు సంబంధించి అమలు కాకపోతే ఇక ప్రభుత్వానికి సంబంధించి పట్టబగలే సుక్కలు కనిపించే పరిస్థితి ఏర్పడితే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోరు. రైట్, ఇక ఈ అంశాన్ని చూస్తాం. ప్రధానంగా కూడా
టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. సరే, 2 లక్షల కొలువులు, ఈ విషయాన్నింటినీ కాస్త ఒక్క నిమిషం వెనక్కి గుంజి చెప్దాం. ఇదే విపక్షంలో ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో మెగా డిఎస్సీ వేస్తామంటూ కూడా చెప్పింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే. ఫిబ్రవరి 1వ తారీఖున గ్రూప్ 1 పరీక్ష ఉంటుందని చెప్పింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే. మరి ఇన్ని హామీలు ఇచ్చిన ఈ సారు కాలయాపన చేసే పరిస్థితి జరుగుతుంది. ఈ నిర్దిష్టమైన సమయంలో 6 గ్యారంటీల అమలు సాధ్యం కాదు. ఎట్లా కాదు అంటే, ఆల్రెడీ ఇప్పటికే 60 రోజులు పూర్తయింది, ఇక మిగిలింది కేవలం 40 రోజులు మాత్రమే. పోనీ ఈలోగా ఈ 40 రోజులలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ వస్తే ఎన్నికల కోడ్ అనేది వస్తే ఇక 6 గ్యారంటీల నేనేం చేయదలుచుకున్నా, మేము రాష్ట్ర ప్రభుత్వంగా అమలు చేయదలుచుకున్నాం, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అమలు చేయలేం. ఆ తర్వాత ఏమంటారంటే, పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్ళాం, పూర్తి స్థాయిలో కూడా మేము ఎక్కడ అమలు చేయడానికి ఆస్కారం లేదు అని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. 60 రోజులు పూర్తయింది, మిగిలింది 40 రోజులే, రేపేం చేద్దామనేది కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. రైట్, ఈ అంశాన్ని చూసిరు కదా మొత్తానికి. ఇక్కడ పూర్తిగా కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో బాధాకరమైన విషయం ఏంటంటే, కనీసం రైతులకు సంబంధించిన రుణమాఫీ కానీ, దాంతోపాటు పంట బోనస్ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, గ్యాస్ కానీ, గృహజ్యోతి కానీ, ఈ అన్ని అంశాలను ఎందుకు ప్రస్తావించలేకపోయింది? ఓ పక్కన ఆటో డ్రైవర్లకు సంబంధించి నేలరాలిపోతున్నారు, రైతులు నేలరాలిపోతున్నారు, నిరుద్యోగులు నిరుద్యోగ అవకాశాల కోసం అంటే ఉద్యోగాలు ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు. వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం ఏంది అంటే, ఇక్కడ రాష్ట్ర భజన చేయడానికి మాత్రమే ఆ స్పీచ్ అనేది ఎట్లుంటుంది అంటే, వాళ్ళు ఏ స్క్రిప్ట్ అయితే రాసిచ్చిలో గదే చెప్పే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తుంది. దాన్ని చూస్తే కూడా, అబ్జర్వ్ చేస్తే నిజమేమో అనిపించే తీరు కాదు, నిజమే అన్నట్టుగా కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ప్రసంగాలు కూడా ఉన్న పరిస్థితి కనబడింది. ఇక్కడ గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉండాలి అంటే, తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఒక భవిష్యత్తుకు భరోసా ఇచ్చే దిక్సూచిలా ఉండాలి. కానీ ఈరోజు ఏ రాజకీయ పార్టీ ఉంటే ఆ రాజకీయ పార్టీకి మద్దతుగా మారిపోయే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలరా. సో మొత్తానికి ఏం జరుగుతుంది, గవర్నర్ ప్రసంగం అయిపోయింది, ఇక బడ్జెట్ మాత్రం 4 రోజులే, దానికి సంబంధించిన అంశం కూడా మనందరికీ తెలుసు. ఇక మొత్తానికి ప్రతిపక్ష నేత కేసీఆర్కి అయితే ఛాంబర్కు సంబంధించి ఇరుకు గదిని అయితే కేటాయించలేదు, ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.